కాదు కథ రాసేది. ఇది కానే కాదు, కథ ఎట్లుండాలంటే కమర్షియల్ అంశాలు ఇట్లా ఫుల్ ఉండాలి. ఫస్ట్ ఓపెనింగ్ సీన్లనే ఓ 10-12 కార్లు ఇట్లా జంప్ అయి కింద మీద పడి ఇట్లా బొరిపోవాలి. అటు దిక్కేమో 10 సైకిళ్ళు తుక్కు తుక్కు కావాలి. అప్పుడు 10 మంది బౌన్సర్లు లేకున్న గుండెగాలు ఇట్లా ఉరికొస్తుంటే హీరో ఇట్లా శక్తి లెక్కట దుంకి గమ్మందంతే ఒక్కొక్కటి ఇట్లా గాలి ఎగిరి కింద మీద మీద కింద ఇట్లా పల్టీలు కొట్టుకుంటా పోయి బాగా పడిపోవాలి. అప్పుడు చూడాలి హీరో ఎంట్రీ ఇట్లా ఇస్తాడు థియేటర్లో, విజిల్సే విజిల్స్. ఇదిదా కదా కథ, ఇట్లా రాయాలి మనం సబ్జెక్ట్ రాస్తే, అప్పుడు ఉంటుంది సినిమా. మా జాంగీర్ అన్న ఏదో తలకాయ పట్టుకొని రాస్తున్నట్టున్నాడు. జాంగీర్ బాయి, ఓ జాంగీర్ బాయి, ఏందే ఏమదో గ్రంథం రాస్తున్నట్టున్నావు? ఇది గ్రంథం కాదు, కావ్యం కాదు, కథ రాస్తున్నా. ఏ కథ? సండే బుక్ పంపుతావు? అయ్యింది. ఇది ఆ కథ కాదు, సినిమా కథ రాస్తున్నా. అట్లనా? మరి డైరెక్టర్ ఎవరు? రామ్ గోపాల్ వర్మన, రాజమౌళ్యా? వాళ్ళిద్దరు కాదు, వాళ్ళతో సినిమా తీసుడే కాదు. వాళ్ళిద్దరితో కాదంటే కథ గట్టిగానే ఉంటుంది అయితే. అందుకే నాదే కథ. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, పాటలు, ఫైట్లు, నైట్లు, డైరెక్షన్ అంతా నాదే. హోల్ అండ్ సోల్ మొత్తం నేనే. ఆహా, ఆర్ఆర్ రణమూర్తి సార్ని ఆదర్శంగా తీసుకున్నావు. అయ్యట్లా, మరి నువ్వు డైరెక్టర్ అయితే నటించేదందుకు నాకు కూడా ఓ క్యారెక్టర్ మరి చేస్తా నేను కూడా. ఇది కూడా నువ్వు నన్ను అడగాలి నా బాలన్న, నీకోసం ఆల్రెడీ మంచి క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాడా. చెయ్యి చెయ్యి, కార్లు ఎగిరాలే, సైకిళ్ళు తుక్కు తుక్కు కావాలని రాస్తున్నావు కదా, ఇంతకు నువ్వు ఏం కథ రాస్తున్నావే? బయోపిక్ రాస్తున్నా. అమ్మో భయం, ఎవరిదే బయోపిక్? ఇంకెవరు? మన రేవంత్ సార్దే, కల్వకుర్తి టు మల్కాజ్గిరి పొలిటికల్ జర్నీ. అబ్బో, మస్తు ట్విస్టులు ఉంటాయి సార్ కథలు అయితే. అవును బాలన్న, కల్వకుర్తిలో జెడ్పీటీసీ నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయిందని కథలు శురు అవుతుంది. లాస్ట్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాడికి సినిమా అయిపోతుందా? కాదు కాదు, ఇంకా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా ఉందని కన్క్లూజన్ ఇచ్చి ఫస్ట్ పార్ట్ ఇడుస్తాం. ఇక సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాక మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అనేది చూపిస్తాం. మంచిగానే ఉన్నది, మరి ఆ సినిమాకు టికెట్లు ఫ్రీనేనా? అట్లెట్ల బాలన్న, సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే, బిజినెస్ బిజినెస్సే. అది సరే, కానీ ఇంకా ఆ సినిమాలో ఏమేమి చూపిస్తావు? సారు క్యారెక్టర్ను సింహం లెక్కడ చూపిస్తున్నా. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, అటెన్క 2 సార్లు ఎమ్మెల్యే, అటెన్క టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్, మళ్ళా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిండు, అటెన్క టీడీపీకి రామ్ రామ్ చేసే కదా. ఆహా, అక్కడికి ఒంటెల బేల్ వేస్తావా? ఇంకా ఒంటెల బేల్ బ్యాంగ్ గురించి నేను ఆలోచించలేదు బాలన్న. కథలా మంచి ట్విస్ట్ చూసి అగో అక్కడ వేయాలి ఒంటెల బేల్ బ్యాంగ్, అప్పుడు ఉంటుంది మజా. టీడీపీకి టాటా చెప్పినాక చేతితో చెయ్యి కలిపిడు కదా, అదంతా ఉంటుంది కదా ఫస్ట్ పార్ట్లో. ఎందుకుంటుంది? కాంగ్రెస్లా పెద్ద పెద్ద తలవండిన లీడర్లను పక్కకు పెట్టి సోనియమ్మ రేవంతం సార్కే ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. అంటే దీని వెనుక హీరోయిజం ఎలివేట్ అయ్యేటట్టు మంచి మంచి సీన్లు రాయాలి బాలన్న. మంచి మంచి సీన్లు అంటే ఆయన జీవితంలో లేనివి కూడా రాస్తావా? అయ్యింది బాలన్న, బయోపిక్ అంటేనే ఉన్నది ఉన్నట్టు చూపించాలి. ఏదో కమర్షియాలిటీ కోసం చిన్నగా లిబర్టీ తీసుకోవాలంతే. లిబర్టీయా? లిబర్ట్ అంటే కథల లేనిదాన్ని కూడా మనం చూపించడనమాట. కుల్ల చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఎవరినన్న పెక్కిచ్చి ఇట్లా తన్నుడు దండేవు అనుకో, వాడు ఇట్లా మీదికి పోయి మళ్ళీ కిందికి పడి మళ్ళీ గాలి ఇట్లా ఆడికి ఇసురు పాడేసినట్టయితే పడడు కదా. కానీ సినిమాలో పడ్డట్టు చూపిస్తాము, దాన్నే లిబర్టీ అంటాం. ఓహో, అట్లనా? మరి సినిమాలో విలన్ ఎవలే? పరిస్థితులే విలన్లు బాలన్న. ఒక యాళ్ళ తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో నక్సలిజం పెరిగిపోతుందని ఆయన అన్నాడు కదా, ఆయన తూటాల లాంటి మాటల్ని నేను డైలాగులుగా రాసుకుంటున్నా. అవు జాంగీర్ బాయి, అప్పట్లో దేశానికి పట్టిన సీడే కాంగ్రెస్ పాలన అని రేవంత్ సార్ అన్నాడు. కాంగ్రెస్ పాలనలో పెద్ద పెద్ద పదవులని సీమాంధ్రులకే ఇచ్చిర్రని కాంగ్రెసులు తిట్టిండు కదా, మరి అవన్నీ ఉంటాయా అని సినిమాలా? సినిమా అన్నప్పుడు మంచి ఉంటుంది, షెడ్ ఉంటుంది, అవసరం అనుకుంటే చూపిస్తా, లేకపోతే చూపియా. బీహార్ వలస దొరబాబులు కేసీఆర్ కేటీఆర్ అని రేవంతం సారు ఎట్లా నిరూపించిండు అనే పాయింట్ మీద మంచి ఇంట్రెస్టింగ్ సీన్ ఇట్లా తీసి గుంజి గుంజి రాస్తా. ఓటుకు నోటు కేసు గురించి కూడా ఈ సినిమాలో చూపిస్తున్నావా? అది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా చూసేవాళ్ళకు. చూపిస్తా, ఎట్లా చూపియా, గ్యారంటీగా చూపిస్తా. ఆ ఓటుకు నోటు కేసుల సార్ను ఎట్లా ఇరికిచ్చిర్రు అనేది సీసీ కెమెరాలు చూపించినట్టు చూపిస్తా. రేవంత్ సార్ ఎక్కడ చంద్రాల సార్ ఉన్నట్టు కూడా ఉంటుంది కదా కథలా. ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ కనిపించేది మొత్తం మాటలు వినిపించేటట్టు డిజైన్ చేసిన. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టున్నది కదా. కాదు కాదు, కారు, కమలం, షర్మిలక్క ఇటన్ని పార్టీలను ఒక దిక్కు, షేర్ ఖాన్ మాత్రం ఒక్కడే ఒక దిక్కు. వ
వారు వన్ సైడ్ అన్నట్టు చూపిస్తా. కానీ నువ్వు అన్నట్టు సారు తోపే అవుగాని ఇంతకు హీరోయిన్ ఎవరిని పెడదామని అనుకుంటున్నావు? ఒక పూజా హెగ్డే, ఒక కృతి శెట్టి, ఒక అనుష్క శెట్టి, ఒక శిల్పా శెట్టి, ఇట్లా ఒక్కోళ్ళు కాదు తెలుగు తెర మీద ఏలిన హీరోయిన్లు అందరినీ రుబ్బురలేసి రుబ్బుతే వస్తే చూడు ఫ్లేవరు, అగో అసుంటి పిల్లని హీరోయిన్గా పరిచయం చేస్తా. సినిమా అంటే మరి అట్లా ఉండాలి, హీరోయిన్ కూడా ఆ లెవెల్ ఉండాలి కాబట్టి చూస్తున్నా నేను. మరి హీరో ఎవలే ఒప్పుకుంటే ఆయన క్యారెక్టర్ను ఆయనతోనే చేపిస్తా. ఆయనలున్న దమ్ము, ధైర్యం, టీవీ, రాజసం ఉన్న హీరో కోసం ఈ ప్రపంచం మొత్తం దుర్బింజబెట్టి లెంకుతా. లెంకి హీరోని పట్టుకుంటా, హీరో కావాలని ఇప్పుడే పేపర్లో ప్రకటన కూడా ఇస్తా. నువ్వేమైనా చేయగాని కాంట్రవర్సీ కాకుండా చూడు సినిమాను. ఏం మాట్లాడుతున్నావు బాలన్న? కాంట్రవర్సీ లేకపోతే సినిమా హిట్ కాదు, అవి ఉంటేనే సినిమా హిట్. చలో నేను రాసుకుంటా కానీ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక నువ్వు ఇదేంది పెన్ను, రేవంత్ అన్న సార్ పేరు రాయగానే పాడతలేదు. చూసి రామా జాంగీర్ అన్న అటు పోయి రేవంత్ అంకే సూటి పెట్టిండు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో ఏం కథలో చూడాలి మరి అందరం.